హలో అందరికీ, వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం. అల్లూరు జిల్లా నుంచి మధ్యకాలంలో వివిధ రకాల టాలెంటెడ్స్ బయటపడుతున్నారు. ప్రతిదీ మన ఛానల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నాం. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రవణి ఈ పేరు నిన్నటిదాకా ఎవ్వరికి తెలియదు, కానీ ఈ రోజు నుంచి చాలామందికి తెలుస్తుంది. ఎందుకంటే వలసనైన రవణి ప్రపంచ భారత అందుల మహిళా జట్టులో చోటు సంపాదించుకుంది. సంపాదించడమే కాకుండా తన ఆల్రౌండ్ ప్రతిభతో అబ్బురపరిచింది. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ ఎడ్జ్ బస్టన్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఐబిఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రపంచ క్రీడా పోటీల్లో భారత మహిళా జట్టు తరఫున ఆడింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై భారత మహిళా జట్టు విజయం కూడా సాధించింది. ఇంతకు ఎవరు ఈ రవణి? రవణి స్వగ్రామం రంగసింగపాడు గ్రామం, హుకుంపేట మండలం, అల్లూరు జిల్లా. రవణి చిన్నప్పటి నుంచే చూపు కోల్పోయింది. పేదరికంలో పుట్టింది. అమ్మా నాన్న ఇద్దరూ రైతులే. వైజాగ్లో ఉండే చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలోని నేత్ర విద్యాలయంలో చదువుతూ జట్టుకి ఎంపికైంది. రవణి ఇంట్లో 5 మంది పిల్లలున్నారు. అందులో 3 అందులే. తన చీకటి ప్రపంచాన్ని చీల్చుతూ వెలుతురును చూసింది. ఎక్కడో గిరిజన గ్రామంలో పుట్టి అంతర్జాతీయ పోటీల్లో ఆడేలా ఎదిగింది. అంగవైకల్యంతో బాధపడేవారు రవణి గెలుపును చూసి ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఈ వార్తతో రవణి స్వగ్రామం రంగసింగపాడులో పండగ వాతావరణం నెలకొంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరూ రవణింటికి చేరుకున్నారు. స్వీట్స్ పంచుతూ సెలబ్రేట్ చేశారు. స్థానిక సర్పంచ్ వెంకట్రావు, హుకుంపేట వైఎంపీపీ కొండలరావు, ఎంపీటీసీ నయని సత్యబాబు, రాప సర్పంచ్ లక్ష్మయ్య, ఎక్స్ సర్పంచ్ లక్ష్మణరావు, ఎక్స్ సర్పంచ్ ప్రమీల, మత్స్యపురం సర్పంచ్ సుబ్బారావు ఇంటికి చేరుకుని అభినందించారు. రవణికి పాడేరులో భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. ముద్దుబిడ్డ ఒక మంచి పేరు తెచ్చింది అని చెప్పాలి. ఇప్పుడు మీ నాన్నగారుగా మీ సపోర్ట్ ఏమైనా ఉందా, లేకపోతే మీరు ఎంతవరకు మీరు సపోర్ట్ చేశారు? స్థాయిలో వెళ్ళడానికి చాలా ఏపీగా ఫీల్ అవుతున్నామండి. మరి మాది అల్లూరు సీతారామరాజు జిల్లా కుంభేట మండలం మెరకసింత పంచాయతీ రంగసింగపాడు గ్రామం. నా పేరు వలసనైన గోపాలకృష్ణ. రవణి పై స్థాయి వెళ్ళడం వల్ల మాకు చాలా ఆనందం అండి. ఏపీగా ఫీల్ అవుతున్నాం. క్రికెట్లో వెళ్ళడం అని బాగా ఆనందం ఉంది అండి మాకు. చెల్లి ఇంత పెద్ద స్థాయికి వెళ్ళడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది సార్, చాలా హ్యాపీగా ఉంది. మంచి స్థాయికి వెళ్ళి మంచిగా ఇంకా ఆడాలని, మంచి పేరు తెచ్చుకోవాలని చాలా ఆనందంగా ఉంది సార్. నమస్కారం సార్, నా పేరు నయని సత్యబాబు. నేను లోకల్ ఎంపీటీసీ. మా మెరుగుచింత పంచాయతీ మా రంగసింపడ గ్రామం నుంచి వలసనే రావాలని అమ్మాయి ఇంటర్నేషనల్ స్థాయిలో క్రికెట్ ఆడి గోల్డ్ మెడల్ సాధించడం అనేది మాకు చాలా ఆనందకరం. గోల్డ్ మెడల్ సాధించిన అమ్మాయికి మా పంచాయతీ తరఫున, గ్రామ తరఫున అభినందనలు తెలియజేస్తూ. అండి, నా పేరు దూసరి వెంకట్రావు, మెరకసింత పంచాయతీ సర్పంచ్ని. మా పంచాయతీ నుండి మా రవళి అనే అమ్మాయి అందురాలు. ఆవిడ ఈరోజు మన భారతదేశం గర్వించదగ్గ స్థాయికి వెళ్ళడం మా పంచాయతీల నుండి చాలా, మా పంచాయతీ తరఫున చాలా అభినందనలు తెలియజేస్తున్నాము. ఒక అందురాల అయ్యుండు కూడా ఈరోజు మా మారుమూల గ్రామం నుండి ఇంత భారత జట్టులో స్థానం సాధించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం అండి. జట్టులో ఒక స్థానం సాధిస్తూ అతి తక్కువ టైంలోని ఈరోజు జాతీయ అంతర్జాతీయ లెవెల్లో ఒక ఆస్ట్రేలియా, భారత ఆస్ట్రేలియాలతో ఘన విజయం సాధించడం జరిగింది. కాబట్టి మా గ్రామం తరపున, పంచాయతీ తరపున ఎన్నో అవార్డులు, ఎన్నో పథకాలు పొందాలనేసి గ్రామం తరపున. ఇంగ్లాండ్లో జరిగినటువంటి మ్యాచ్, భారత ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో గెలవడం జరిగింది. భారతదేశంలో జట్టులో చోటు సంపాదించడం కాకుండా మా గిరిజన ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మా మారుమూల ప్రాంతానికి, దేశానికి ప్రాతినిధ్యం వహించే ఒక గొప్ప అవకాశాన్ని సాధించిన రవళికి మేము